వరంగల్లో ఆశించిన స్థాయిలో ఊహించింది పది పన్నెండు స్థానాల్లో పది వస్తాయని ఆశించారా ఆ రకంగా ఊహించి ఈ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయనుకున్నారా ఇంకేమైనా ఆశించారా ఏ రకంగా చూడాలి వరంగల్ స్థానాల్ని వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీగా తొమ్మిది స్థానాలు వస్తాయనుకున్నాం అనుకున్నాం కానీ అంచనా మించి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్తో కొనసాగుతూ ఉందంటే వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరిగిందని చాలా స్పష్టంగా పడుతుంది మొదటి నుంచి మూడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉండే కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఖమ్మం జిల్లా కావచ్చు అదే అదేవిధంగా ఆ ఎఫెక్టు కరీంనగర్ మీద పడడంతో ప్రధానంగా నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరగడం అనేది వరంగల్ నుంచే ప్రారంభమైంది అదే కాదు సౌత్ ఇండియా సౌత్ తెలంగాణ ఆనుకున్నటువంటి ఖమ్మం ఆనుకొని ఉంది వరంగల్ కాబట్టి వరంగల్లో చాలా మంది లీడర్లు చాలా సంవత్సరాల నుంచి గెలుస్తూ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఎంతసేపు పోలీసు రాజ్యం నడిపి కాబట్టి రైట్ మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు వెల్కమ్ వెల్కమ్ టు బిగ్ స్టూడియో హైదరాబాద్ కొద్దాం ప్రసాద్ గారు మీరు కూడా జాయిన్ అయ్యారు కానీ హైదరాబాద్లో ఎట్లా చూడాలి బీఆర్ఎస్ హైదరాబాద్లో మనం చూస్తే కనుక ఏడు స్థానాల్ని బీఆర్ఎస్ లీడ్ ఉంటే కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో బీజేపీ నాలుగు స్థానంలో ఎంఐఎం మూడు స్థానాలు ఎంఐఎం ఎప్పుడు హైదరాబాద్లో ఏడు స్థానాలు ఉండాల్సిన ఎంఐఎం సరే బీఆర్ఎస్ గతంలో కూడా ఉన్నాయి కానీ బీజేపీ ఆశించిన స్థానాలు బీజేపీ కూడా హైదరాబాద్ అనగానే సహజంగా ఉంటుంది కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు కనపడలేదు కాంగ్రెస్ ఎందుకు అక్కడ పెర్ఫామ్ చేయలేకపోయింది ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం పొలిటికల్ పాలరైజేషన్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ ఇచ్చే ఉన్న కాంగ్రెస్ చెప్పుకోగలిగింది కానీ ప్రజలు కూడా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేస్తే రాజశేఖర టైంలో హైదరాబాద్ లుక్ మార్చేసాడు ఆయన ఆ లుక్ మార్చిన దాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేకపోయింది హైదరాబాద్ లో జరిగిన ప్రతి అభివృద్ధిని క్లైమ్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అదే క్లైమ్ దాన్ని చంద్రబాబు క్లైమ్ చేసుకోగలిగాడు దాన్ని కొనసాగింపుగా కేసీఆర్ కేటీఆర్ చేసుకోగలిగారు కానీ ఈ అభివృద్ధికి పునాదేసింది మేము అని కాంగ్రెస్ చెప్పుకోలేకపోయింది పివీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర నుంచి మీరు ఏ స్కీమ్ తీసుకున్నా అంటే అర్బన్ ప్ర ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఫెసిలిటీస్ కావాలి సౌకర్యాలు కల్పించినప్పుడు అది ఏ ప్రభుత్వం కల్పించినా సరే ప్రజలు ఓన్ చేసుకుంటారు ఒక విశ్వాసం కలిగించాలి హైదరాబాదులో అభివృద్ధి ఆగిపోతుందనో హైదరాబాద్లో లేదా ఘర్షణలు జరుగుతాయనో దాని మీద బాగా హైదరాబాద్ మీద నమ్మకం పెట్టుకున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ కేటీఆర్ దాని ఫోకసింగ్ హైదరాబాద్ పెట్టినట్టుగా పార్టీ పరంగా కానీ వ్యక్తిగా కేటీఆర్ కానీ పెట్టినట్టుగా ఆ మేరకు ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డి తప్ప ఫోకస్ పెట్టలేదు పార్టీగా కూడా ఫోకస్ పెట్టలేదా ఏంటి ఏం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది అనేది ఒక మేజర్ ఫ్యాక్ట్ ఒక రియల్ రియల్ అంటే రియల్గా కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఇంచుమించుగా ఆల్మోస్ట్ బిల్డర్స్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా బీఆర్ఎస్ రాకపోతే ఇబ్బంది వస్తుంది అనే ప్రచారాన్ని నమ్మారు తర్వాత మీరు ఇందులో బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ చేసిన దాన్ని డెవలప్ చేసిన దాన్ని రాజశేఖర రెడ్డి అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ని గ్రేటర్ హైదరాబాద్గా మార్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడికో వెళ్ళిపోయింది చాలా చాలా విస్తృతంగా పెరిగింది ఆ విస్తృతంగా పెరిగిన దాన్ని మేము కొనసాగిస్తామని కానీ లేదంటే మాకు హైదరాబాద్కి సంబంధించి డిక్లరేషన్ ఉందని కానీ కాంగ్రెస్ చెప్పలేకపోయింది ఇవాళ కాంగ్రెస్ ప్రతి హైదరాబాద్ ప్రజలకి నమ్మకాన్ని కల్పించడంలో ఫెయిల్ అయింది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వంలో పెద్ద పెద్ద నాయకులంతా కూడా వృద్ధతరం ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి యొక్క విజయ రహస్యం ఏంటంటే మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ పెద్ద అంటే వయసునిచ్చే పెద్దవాళ్ళని పెట్టిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చూస్తే రేవంత్ రెడ్డి అది చిన్న వయసులో యాభై నాలుగేళ్ల వయసులో నాయకత్వాన్ని అప్పగించింది ఇది కాంగ్రెస్ పార్టీ నవశకానికి నాంది పలికిందని తెలంగాణ నిర్దేశం ఎందుకంటే నాయకత్వం మార్పు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రచారానికి రాకుండా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ మిగతాది ఎన్నికల ప్రచారానికి రాలేదేమో ఎన్నికల ప్రచారానికి ఆమె రాకుండా ఆమె కేవలం ఆయన కుమారుడు కుమార్తె వచ్చి ఇచ్చింది తెలంగాణ మేము కాబట్టి మమ్మల్ని నమ్మకం తీసుకోండి అంటే తెలంగాణ ఇచ్చిన పదేళ్లకు ప్రజలు నమ్మారు కాంగ్రెస్ ఎస్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నమ్మకాన్ని కల్పించడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించాడు ఒకసారి చూద్దాం బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్లో మనం చూస్తే కనుక తొమ్మిదికి అంటే పదమూడు స్థానాల్లో తొమ్మిది కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నాలుగు బీజేపీ సున్నా అదర్స్ లేరు అనేటువంటిది ఆ రకంగా మనం మొత్తానికి ఇప్పటి వరకు అరవై తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత రెండు ఆల్రెడీ కొన్ని డిక్లేర్ చేశారు ఇంకా మిగిలినవి సంపూర్ణమైనటువంటి ఆధిక్యతలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముప్పై ఏడు స్థానాల్లో బీజేపీ పది స్థానాల్లో ఎంఐఎ మూడు స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మెదక్